ఉందరే. రైట్ రైట్, మళ్ళీ వస్తాను. ఏలూరు ప్రసాద్ గారు మనతో పాకన రమాదేవి గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు. రమాదేవి గారు గుడ్ మార్నింగ్ అండి. యా రమాదేవి గారు, వినిపిస్తుందా నా వాయిస్? మీకు మీట్లో ఉంది, ఒక్కసారి అన్మ్యూట్ చేయండి ఒకసారి. రైట్, టెక్నికల్ ఇష్యూ వచ్చింది. చందు గారు ఓకే, కాపుల దారేటు పదం వాడటాన్ని ఏలూరు ప్రసాద్ గారు, సీనియర్ ఉపాధ్యాయులు కూడా, కాపు నాయకులే కాదు, ఎడ్యుకేర్ విద్యా సంస్థలో అధినేత, గుంటూరు జిల్లాలో. నాకు నాకు బాగా తెలుసు ఏలూరు ప్రసాద్ రావు గారు. అసలు దారేటు, రెడ్ల దారేటు, కమ్మల దారేటు, అలానే కాపుల దారేటు ఉంటుంది, పవన్ వైపే మా దారి అంటున్నారు. ప్రసాద్ రావు గారు సూటిగా, సుతిమెత్తంగా ఎవరికి తగలాలో, ఎక్కడ తగలాలో చాలా చక్కగా చెప్పాడు, క్లియర్గా అర్థమవుతుంది. అవును, అల్టిమేట్గా ఏంటంటే పాప వీళ్ళందరికీ క్లారిటీ మరొక్కసారి, కాపులు వేరే గారు లేరు ఇప్పుడు, అంతా ఒకటిగా ఉన్నారు, కాపులు దారంతా పవన్ వైపు అని స్ట్రైట్గా చెప్పాడు. ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే, కాపులు కరెక్ట్గా చూసుకొని గౌరవంగా సీట్లు ఇస్తే, పవర్ షేరింగ్ ముఖ్యమంత్రి ఇస్తే మీకు ఓట్లు పడతాయి, కానీ మీకు పడకపోతే ఏమవుద్దో కూడా మీకు తెలుసు అనేది ఇండైరెక్ట్గా చెప్పాడు. అది అర్థమైంది, అది అందరికి తెలిసిన విషయం. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు, ఒక రకంగా ఇండైరెక్ట్గా హెచ్చరిక జారీ చేశారు ఆ యొక్క అగ్రవర్ణాలకి, మీరు మీరు మాత్రం బాగా చూసుకోవచ్చు, మీరు మీరు మీటింగులు పెట్టుకోవచ్చు, మీరు మీరు మీ సామాజికంగా ఎదగచ్చు, మేము ఎదగాల్సిన పని లేదా, మా కుర్రవాళ్ళలో ముఖ్యంగా యూత్లో నిజంగా ఆయన చెప్తున్నట్టు ఆవేదన నిజంగా మౌనరోధనండి వాళ్ళకి. మన లోకేష్ గారు మాట్లాడిన తర్వాత అసలుకి అన్కండిషనల్గా ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్ళి ఒక చరిత్రకి వెళ్దాం. 2014లో ఏం జరిగింది, అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడా? ఖచ్చితంగా కాదు. ఓన్లీ పలు సందర్భాలు చెప్పారు, ఓన్లీ 1-2% తేడాతో ఆ రోజు వైసీపీ పడిపోయింది. అవును, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువు అయింది పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరికి ఏమైనా అప్పుడు దాకా శత్రుత్వం ఉందా? లేదు. నన్ను కాకుండా చేస్తాడని చెప్పేసి ఆ బాధ, ఆ బాధతోనే ప్రెస్టేషన్, మ్యారేజ్ స్టారు, ప్యాకేజ్ స్టారు ఇవన్నీ అంటుంది. ప్రతి దానికి ఎందుకు అంటున్నాడు పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చాడు ఇంద్రబాబు అని చెప్పి ఆయన సీఎం కూడా. సరే, 2019లో ఏం చేశారు ప్రసాద్ రావు గారు చెప్పారు, ఈ కులం మీద, ఈ జాతి మీద, ఈ జాతి నడిపించే నాయకుడి మీద ఎంత వ్యూహాత్మ కుట్రలో ఈ అగ్రవర్ణాలు చేస్తున్నారో బ్రహ్మనాయుడు గారు చూడాలి. రెండు చోట్ల పోటీ చేశాడు, మిత్రధర్మం అంతకుముందు సీఎం చేశాడనే కనికరం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? బలమైన అభ్యర్థులు పెట్టి అక్కడ గాజువాక, వైసీపీ అంటే ఓడించిందంటే అర్థం ఉంది ప్రత్యర్థులు. భీమవరం గాజువాకలో కూడా అరే మనకు స్నేహధర్మం గారు ముఖ్యమంత్రిని మనల్ని చేశారు 2014లో, పవన్ కళ్యాణ్ గారు ఒక్కడు అసెంబ్లీలో ఉంటే బాగుంటుందనే ఆలోచన ఏమైనా కలిగిందా? లేదు. అది వ్యూహాత్మక కుట్ర, అది పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? ఆయన తెలియాలి, తెలుసుకోవాలని చెప్పే ప్రసాద్ రావు గారు చెప్పిన ఎవరు చెప్పిన. ఇప్పుడు 2024 ఏంటి, మళ్ళా పల్లకి పోయేటానికి పవన్ కళ్యాణ్ కావాల్సి వచ్చింది. ఆయనకున్న ఓటు బ్యాంక్ ఇప్పుడు పెరిగిన 18-22% పెరిగితే ఆయనకున్న 40 కలిపి ఇప్పుడు 68% అయితే ఆయన 32% పడిపోయే అవకాశం ఉంది అధికారం వద్దామని చెప్పి. ఎంత అన్కండిషనల్గా నో అంబిక్విటీ అని చెప్పేసి లోకేష్ మాట్లాడిన తీరు, మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఎంతకాలం పలకలు మోస్తారు? మీకు పలకలు మోయటానికి కాపు జాతి ఉందా? బీసీ బడుగు బలహీన వర్గాల సమాజాలు అడగకూడదు, మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు కూడా అడగకూడదు. ఒకసారి రామాదేవి గారితో మాట్లాడదాం. రామాదేవి గారు వినిపిస్తుందా ఇప్పుడు మా వాయిస్ మీకు? ఏంటి రామాదేవి గారు, మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మిమ్మల్ని మానిటరింగ్ చేశారు, సో కాబట్టి గుంటూరులో ఒక వేదిక పెట్టారు, ఆ వేదిక మీద నుంచి మాట్లాడారు, మీరు మాట్లాడే అన్ని కూడా ఎవరు పంపించారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి? స్క్రిప్ట్ ఏమైనా పంపించారా? ఎట్లా? మీడియా మొత్తం అటెన్షన్ లో ఉందండి. ఆ రోజు విజ్ఞాన మందిర్ లో 30వ తారీఖు జరిగిన మీటింగ్ కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. ఎక్కడైనా చిన్న డిస్టర్బెన్స్ గాని, ఎందుకంటే అక్కడికి వచ్చింది వేల మంది కూడా జన సైనికులేనండి, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మహిళలతో సహా, కమిటీల్లో ఉన్న మహిళలతో సహా ఏం జరుగుతుంది, అసలు మనకి ఏం సందేశం ఇస్తున్నారు అని ఉత్సాహంగా, పార్టీలకు అతీతంగా వచ్చిన మాట నిజం, ఎక్కువ మంది జనసేన వాళ్ళు ఉన్నమాట నిజం, కానీ ఎక్కడైనా చిన్న డిస్టర్బెన్స్ కానీ, ఎక్కడైనా ఎవరైనా ఏమన్నా తప్పుగా జరిగిందని మాట్లాడటం కానీ మీ మీడియా వాళ్ళు తెలుసుకోండి. అలాగే ఇంకో విషయం ఏమండి, ఎవరో చెప్తే చేయడానికి, ఎవరో నడిపితే నడిపిస్తే నడవడానికి కాపులు సిద్ధంగా లేరండి. వీళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కూడా స్వయంగా వాళ్ళకు వాళ్ళు, వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉంటది, వాళ్ళకు ఒక నిజాయితీ ఉంటది, నిబద్ధత ఉంటది. బ్రహ్మనాయుడు గారు ఎక్కడ దాకా, ఎందుకంటే మీరు చూస్తున్నారు
2014 జెండా పట్టుకున్న రోజు నుంచి కూడా 2019 ఓడిపోయిన రోజు యాక్చువల్ గా మాలాంటి వాళ్ళు సంస్థలు ఉన్నవాళ్ళు ఇంకో అధికార పార్టీకో ఎక్కడికో అక్కడికి వెళ్తారు. కానీ 10 సంవత్సరాల నుంచి నిబద్ధతగా ఈ పార్టీలో నిలబడి ఏదొచ్చినా ముందు నిలబడుతున్న నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఇది మా లాయల్టీ. ఎందుకు చెప్తున్నామంటే ఎవరో చెప్తే చేయడానికి అనేక ఇబ్బందులు గురవుతూ కూడా పార్టీ నుంచి కావచ్చు పక్క పార్టీ నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు గురవుతూ కూడా మేము నిలబడి ఉన్నాము అంటే నా నాయకుడు ఖచ్చితంగా నా నాయకుడు నిజాయితీ నిబద్ధత నమ్మకం ఒక మంచి నాయకుడు వచ్చాడు సమాజానికి మంచి చేస్తాడు ఖచ్చితంగా పాలన అంటే చూపిస్తాడు అభివృద్ధి అంటే చూపిస్తాడు. ఒక రంగా గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలను కలుపుకుపోతూ ఎంత గొప్పగా ముందుకు వెళ్లి ఒక పేరు తెచ్చుకున్నారో అంతకంటే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని దంబే కోట్లాది మంది జనంలో నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారండి. వీళ్ళు నిలబడుతుంది కులమనో ఇంకోటనో కాదండి, ఒక పార్టీ నమ్మకంగా వచ్చింది ఆ పార్టీకి నిలబడతామని వచ్చిన వాళ్ళం. అలాగే నిన్న జరిగిన మీటింగ్ గురించి మాట్లాడుకుందాం. తప్పేముందండి, అందులో చిన్న తప్పు చూపించండి. అక్కడ ఏమైనా ఎవరినైనా తిట్టారా, ఎవరి గురించి అయినా మాట్లాడారా? మీ సీట్లు మీకు ఇచ్చిన సీట్లు మాకు కావాలని లాక్కున్నారా? కేవలం మా హక్కుల కోసం దామాషా పద్ధతిలో ఇది పవన్ కళ్యాణ్ గారే చెప్పారండి. ఖచ్చితంగా ఈ మీటింగ్ జరిగింది కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి స్ఫూర్తిగానే, ఎందుకంటే వాళ్ళు వారు బానిసత్వం వద్దు అడుక్కునే స్థాయిలో లేము అని చెప్పారు. అంతేకాదు మేమింత మాకింత దామాషా పద్ధతిలో మాకు రావాలి అని అడిగారు. అలాగే పెద్దన్న పాత్ర పోషించి ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా కూడా మనకి న్యాయం జరుగుద్ది, అందరినీ కలుపుకోండి. అసలు పార్టీ సిద్ధాంతాల్లోనే ఉందండి కులాలని కలిపే ఆలోచన విధానం. అలా వారు చెప్పిన ప్రతిదీ తీసుకుని అడుగడుగునా వారికి అండగా నిలబడుతూ వారు ఎక్కడ ఏ చిన్న కదలిక వారు కదిలినా వారికి ఎక్కడ ఏదైనా జరుగుతుంది అంటే అర్ధరాత్రి అపరాత్రి అనుకుండా మహిళలతో సహా రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నామండి. ఇంత చేస్తున్నప్పుడు ఎవరో ఇస్తే ఏదో స్క్రిప్ట్లు వాళ్ళకి అలవాటండి. ఎందుకంటే పేటిఎం బ్యాచ్ అంటారు, లేదంటే ఏదన్నా డబ్బులు ఇస్తే చేస్తారంటారు. ఇక్కడ జనసేన కార్యకర్తలు ఇది జగబెరిగిన సత్యం. ఆ పార్టీలకు కూడా తెలుసండి, పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపునిస్తే నిస్వార్థంగా మందుకో ముక్కకో ఆశపడకుండా లక్షల మంది జనాలు రోడ్ల మీదకి వస్తారు. అలాగే మాలాంటి నిబద్ధత నిజాయితీ గలవాళ్ళం జిల్లా మొత్తంలో ఒక పిలుపునిస్తే ఎంతో మంది వచ్చి నిలబడతారండి. ఈ రోజున మాకు వాళ్ళందరూ అండ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నానండి, కులం కాప కులంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కాపులు అంటున్నాం. అలాగే ఇంకా అదర్ కులాలు కూడా అమ్మ అక్క అంటూ మమ్మల్ని కూడా అంత్యంగా మేము ఎలా కలుపుకుపోతాం అంటే ఆదరణతో మా కోసం వస్తున్నారు. ఇంత గొప్పగా ఇలా మాకు ఆదరణ పెరుగుతుంది, వీళ్ళు సీట్లు అడగటం మొదలెట్టారు అంటే మేము మాకే ఇబ్బంది అడగట్లేదు కదండి. ధర్మంగా న్యాయంగా క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి మా నాయకుడు కూడా చెప్పారు, పనిచేశాక నేను ఎలాగైతే కష్టపడి అనుభవం తెచ్చుకున్నాక ఎలాగైతే సీఎం సీట్ అడిగాను మీరు కూడా కష్టపడండి పని చేయండి ఆ తర్వాత మీకు అనుభవం వచ్చిన తర్వాత మీరు కూడా అడగండి అన్నారు. ఆ ఉద్దేశంతోనే మేము కూడా 10 సంవత్సరాల అనుభవం తర్వాత మాకు రావాల్సిన సీట్ల గురించి అడుగుతున్నాం. అలాగే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు 100 మందిని చూపిస్తామండి మేము వాళ్ళకి సీట్లు ఇమ్మని అడుగుతున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే 3 జిల్లాలకు కలిపి ఒక్కొక్క జిల్లాకి 2 సీట్లే అడుగుతున్నారండి. న్యాయంగా ధర్మంగా మీరు ఎలా తీసుకుంటున్నారో మాకు అలాగే ఇమ్మని మా హక్కుల కోసం మాత్రమే అడుగుతున్నాం. అంటే వాళ్ళలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి, మీకు నాయకత్వ లక్షణాలు లేవు అనేది వారి అభిప్రాయం లాగా కనపడతా ఉంది కదా రామాదేవి గారు. ఉండొచ్చండి, ఎందుకు అంటే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు పొరలో కరివేపాకేనండి, వాడుకోవడానికి తప్ప పనికి రామా అనే ఉద్దేశం. ఇచ్చి చూడమండి మేము ఎందులో తక్కువ అండి. ఈ రోజున జిల్లా మొత్తంలో ఒక్క మహిళను చూపించమనండి, ఒక్క మహిళను చూపించమండి. క్యాపబిలిటీగా ప్రతి గ్రామం తిరుగుతున్న మాలాంటి వాళ్ళని ఇరు పార్టీలు కాదండి ఇంక్లూడింగ్ వైసీపీతో సహా ఒక్క మహిళను చూపించమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ మమ్మల్ని మాలాంటి వాళ్ళని ఎంత అనగదొక్కినా మేమేం పట్టించుకోమండి. ఎందుకంటే మమ్మల్ని తొక్కేకుండా పైకిలేస్తాం. ఎందుకంటే మా మేము పెరిగింది నీతి నిబద్ధతతో. అలాగే మా వెనక ఉన్న వాళ్ళు మా వెనక తిరుగుతున్న వాళ్ళు కూడా డబ్బిస్తే కాదండి, నేను ఏ రోజు ఒక్క రూపాయి ఇచ్చి ఒక్కళ్ళని తీసుకురాలేదండి. ఒక పిలుపునిస్తే పరిగెత్తుకుంటూ ఏం జరిగిందో అని వస్తున్న వందలాది మంది కోసం మేము పనిచేస్తున్నాం. ఇది నిజమండి. ఎందుకంటే ఈ రోజున అనేక ఇబ్బందులు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చూస్తున్న వాళ్ళని సైతం ఎదుర్కొంటూ మేము నిలబడుతున్నాము అంటే మా వెనక ఖచ్చితంగా కూడా అనేక మంది అండదండలు ఉన్నారు. అలాగే ఇందాక చెప్తున్నారు ఎవరండి డబ్బులు ఇచ్చి పెట్టించేది పార్టీ కోసం, వీళ్ళకి తెలియదేమో నాకు తెలుసు ఆ మీటింగులు పెట్టిస్తున్న వాళ్ళు వాళ్ళకి ఎలాంటి లాభాపేక్ష లేదు, వాళ్ళు రాజకీయంగా లేరు. కానీ వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు జనసేన పార్టీ కోసం ఎవరికి తెలియకుండా ఇచ్చున్నారు. అనేక చోట్ల ఫర్నిచర్ కావచ్చు, అనేక అవసరమైన సామాన్లు కావచ్చు, అలాగే అనేక మందికి రోగులకి డబ్బులు ఇచ్చి సేవ చేపిస్తాం. ఇవన్నీ నాకు మాత్రమే తెలుసు. జనసేన పార్టీ అంటే వాళ్ళకున్న నిబద్ధత వాళ్ళకున్న ప్రేమ ఎవరికి ఉందనుకోవాలి అంటే వాళ్ళు వెనుకున్నంత మాత్రాన ప్రేమ లేదనా? వాళ్ళు ఖర్చు పెడుతున్నంత మనం కూడా ఖర్చు పెట్టట్లేదు. నిజాయితీగా చెప్పాలండి, నిజాయితీగా ఒప్పుకోవాలి. నిజాలు బయటకు వచ్చే రోజు వస్తుంది. కానీ వాళ్ళు చెప్పొద్దు మేము చేసేది పార్టీ కోసం నీతి నిబద్ధత. మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం అంటున్నారు. ఎక్కడ దాకా ఎందుకంటే ఒక నవకుమార్ గారు వారు ఏమన్నారు, ఆ బీజేపీలో ఉన్నారు,
పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అంటే నా పార్టీ కాదు, నాకు ముఖ్యం, నా డబ్బు కాదు, నేను ఎక్కడ నా తెగబడి పని చేస్తాను అన్న అలాంటి వాళ్ళు కోట్ల మందిని నేను చూపిస్తానండి. ఇప్పుడు ఇప్పుడు రమాదేవి గారు మీరు ఒక్క లాజిక్ మిస్ అవుతున్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు సీఎం అని ఎవరన్నా అంటే వాళ్ళు కోవట్లుగా ముద్రపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మన చర్చ కూడా అదే. ఇప్పుడు మీరు ఆ మాట అయితే అంటే మిమ్మల్ని కూడా కోవట్ అనే పరిస్థితి ఉంటుంది, చూసుకోండి మరి. ఏమండి ఎవరో పోవచ్చు అంటే ప్రజలు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే నిబద్ధత నిజాయితీ కలవాడు పోవచ్చు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, మనకు వస్తున్న సమాజంలో తెలుసుకుంటాం, అందరికీ తెలుస్తుంది జరుగుతుందో. కోవచ్చు అని ఎలాగంటారండి, ఆశ పడింది ఖచ్చితంగా కోట్లాది మంది ప్రజలు. మేము ఒక్క కాపులే కాదండి, బడుగు బలహీన వర్గాలకు ఆశాజాతిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ఎంతో మందికి న్యాయం జరుగుద్ది, అట్టడుగు వర్గాలకి, అణగారిన వర్గాలకి న్యాయం జరుగుద్ది, ఆ కళ నెరవేరుద్ది. ఎందుకంటే ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎందుకు పనిచేయట్లేదండి? ఎంతసేపు వీళ్ళు వీళ్ళు వారసులు మనం చూస్తున్నామండి. చాలా మంది చెప్తున్నారు 1985-86 తర్వాత అనే కులాల గురించి ప్రస్తావన. అప్పటి నుంచే మెల్లమెల్లగా డబ్బు ప్రాబల్యం రాజకీయంగా పెరిగింది. ఇవన్నీ చూస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా భయపడుతున్నారా అండి? ఒక తెలంగాణలో దమ్ము ధైర్యంగా 8 మందిని నిలబెట్టారు అంటే గెలిచామా ఓడామా పక్కన పెట్టండి, అసలు నిలబడటమే గొప్ప కదా. అలా నిలబెట్టగలిగినారు అంటే అలా నిలబెట్టిన ఏకైక నాయకులు పవన్ కళ్యాణ్ గారండి. వారి నీతిని నిజాయితీని ఎవరు శంకిస్తారు? ఖచ్చితంగా మేము ఇక్కడ ఒక సందేశం కొట్టేస్తున్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా గుప్తగా మన ఓటు మనం ఫిక్స్ అయిపోయి పార్టీకి వేస్తామంటే వద్దని ఎవరైనా అంటారా? దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది చూస్తారండి. అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు నిజాలను గ్రహిస్తారు. రాబోయే రోజుల్లో ఏం జరిగిద్ది అనేది త్వరలోనే అందరూ చూడబోతున్నారు, చూస్తారు.